మరి ఉత్తర అండి హైదరాబాద్ నుంచి కాంతి రాస్తున్నారు వార్షిక వ్రతాలు మొదలుపెట్టి అనివార్య కారణాల వల్ల రెండు మూడు నెలల తర్వాత ఆపేస్తే తర్వాత మళ్ళీ దాన్ని ఏ విధంగా కొనసాగించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు కాదు ఏ వ్రతానికి ఆటంకం వచ్చినా యొక్క గడువు అవధి అంట అవధి పూర్తయ్యేంతవరకు దాన్ని కొనసాగించలేనప్పుడు ఇది లేని పరిస్థితుల్లో జాత సూచ్యం అంటాం ఉంటాయి కారణాలు మృతాశ్యం జాతాశ్యం ఇంకా కొన్ని ఇబ్బందులు అనారోగ్యాలు ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు ఆపితే మళ్ళీ సంకల్పం చేసి దీనికి ప్రాశ్చిత్వము చేసుకొని మళ్ళీ సంకల్పం చేసి చేసుకోవాలి మనకు కొన్ని వ్రతాలు మాసికములు అంటాం అంటే ఒక నెల రోజులు చేస్తాం ఇప్పుడు ఏకాదశి వ్రతం ఉంది ఏకాదశి వ్రతం ఇది వార్షిక వ్రతం అలాగే వ్రతం ఉంది మనకు భాగవతంలో అతిథి ఆ వ్రతం చేస్తుంది పయోవ్రతం చేస్తేనే స్వామి వామనుడు అవతరించాడు పవన అవతారం ఇవన్నీ సంవత్సరం చేసేటువంటి వ్రతాలు అంటే పాల్గుణ మాసంలో మొదలుపెట్టి పాగడ శుద్ధ ద్వాదశి మొదలుపెట్టి మళ్ళీ పాగడ మాసం వరకు ఈ వ్రతం చేస్తాం అయితే ఈ వ్రతం అంటే అర్థం ప్రతిరోజు చేసేది కాదు ఒక్కొక్క తిథి ద్వాదశి వ్రతం ద్వాదశి నాడే ఏకాదశి వ్రతం ఏకాదశి నాడే పంచమి వ్రతం పంచమి నాడే శుక్రవార వ్రతం శుక్రవారమే నాడే కానీ ఇలా ప్రతి శుక్రవారం ఈ వ్రతం నేను ఒక సంవత్సరం చేస్తాను ప్రతి ఏకాదశి ఒక సంవత్సరం చేస్తాను ప్రతి ద్వాదశి ఓ సంవత్సరం చేస్తాను ప్రతి గురువారం ఈ నియమాలతో సంవత్సరం ఉంటాను ఇది వ్రతం అయితే ఇందులో ఇంకో రహస్యం ఏముందంటే మనము ఆరాధన ఆ నాడు చేసిన మనం ఈ సంవత్సరం మొత్తం ఆ వ్రతం అవుతాం అందువల్ల ఆ వారం అతిథి కానప్పుడు కూడా వ్రత నియమాలు పాటించాలి అంటే అబద్ధం ఆడకూడదు ఆక్రోషించకూడదు ఎవరిని నిందించకూడదు అలాగే నిలబడి నీళ్లు తాగకూడదు నిలబడి భోజనం చేయకూడదు పడుకునే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని తుడుచుకొని వచ్చి పడుకోవాలి నెత్తి విలబోసుకొని పడుకోకూడదు తలవైపు కాళ్ళు పెట్టి ఒక నియమాలు ఉన్నాయి అంటే శరీరము మనస్సు బుద్ధి ఈ మూడు పవిత్రంగా ఉండటానికి ఏమేమి ఆచరించాలో అవన్నీ వ్రతాల్లో ఉంటాయి కాబట్టి మీరు సంవత్సరం ఉన్న ఆరు నెలలున్నా మూడు నెలలున్నా ప్రతిరోజు నియమాలు పాటించాలి ఆ వారం ఆ తిథి నాడు మాత్రం ప్రత్యేకించి ఆరాధన మనం చేయాలి ఇది ఎప్పుడు ఏ కారణం వల్ల ఆగిపోయినా మళ్ళీ మనం దాన్ని ఆచరించగలుగుతామనుకున్నప్పుడు ఆగిపోయిన దానికి శాంతి దాన్ని మనం ప్రాయశ్చిత్తం అంటాం అంటే దాన్ని జరుపుకొని కావండి పిలుస్తారు మరి దానికి ఉద్వాసి చెప్తారు కదా దానికి మళ్ళీ దాన్ని తొలగించి మళ్ళీ వ్రతారంభానికి దిశ తీసుకొని ఇలా జరిగిన దానికి క్షమాపణతో కొన్ని నియమాలు ఉన్నాయి ఆ పూజా హోమము చేసి శాంతి చేసుకొని మళ్ళీ మనం పెడతాం మళ్ళీ జరుగుతుంది అందుకే దీక్ష స్వీకరించేటప్పుడే స్వామి ఈ దీక్షాకాలం మొత్తం నాతో ఎలాంటి అడ్డంకు లేకుండా ఈ వ్రతాన్ని ఆచరింపచేయవయ్యా అని ఆయన్నే ప్రార్థించుకుంటాం అయినా ఆటంకం వచ్చేసింది ఏం చేయడం స్వామి ఇష్టం కదా ఆయన కృప కాబట్టి పరాచిత్తాదులు చేసుకొని మళ్ళీ ప్రారంభించి మళ్ళీ పూర్తి చేసుకోవచ్చు ఆగిపోయిన దీన్ని బాధపడవద్దు దీన్ని సంతోషం వద్దు పరమాత్మ ఆరాధించే విధానం అతను ఈ వ్రతాన్ని మనతో ఎంతకాలం చేయించుకుంటాడో అతనిష్టం ఎంతగా చేయించుకుంటాడో అతని ఇష్టం నేను చేశాను నేను ఆప్యానన్నటువంటి భావన మాత్రం వదిలిపెట్టండి పరమాత్మ సంతోషం కోసం పరమాత్మ సేవ చేస్తున్నాం ఆయన చేయించుకుంటాడు ప్రతి విఘ్నానికి శాంతి ఉంది ప్రాయశ్చిత్తం ఉంది దాన్ని చేసుకోండి స్వామి కృపకు కండి చాలా సంతోషం